అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయంలో మనం చూస్తే 19 20 వచనాల్లో పేతురు ఆ దర్శనమును గురించి యోచించుచుండగా ఆత్మ ఇదిగో ముగ్గురు మనుషులు నిన్ను వెదుకుచున్నారు నెక్స్ట్ నీవు లేచి క్రిందికి దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళుము నేను వారిని పంపి ఉన్నానని అతనితో చెప్పెను పేతురు ఆ మనుషుల యొద్దకు దిగి వచ్చి ఇదిగో మీరు వెదుకువాడును నేనే మీరు వచ్చిన కారణమేమని అడిగెను నెక్స్ట్ అందుకు వారు నీతిమంతుడును దేవునికి భయపడువాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందినవాడైన శతాధిపతియగు కొర్నేలియను ఒక మనుషుడు ఉన్నాడు అతడు నిన్ను తన ఇంటికి తీసుకురమ్మని చెప్పాడు మరునాడు అతడు లేచి వారితో కూడా బయలుదేరి వెళ్ళెను యొప్పేవారైన కొందరు సహోదరులను వారితో కూడా వెళ్ళిరి ఇక్కడ ఏం జరుగుతుందో మీరు చూస్తున్నారా ఒక దగ్గర కొర్నేలియస్ అనే ఒక భక్తి పరుడైన వ్యక్తి ఉన్నాడు అతని ఇంటి వారందరితో దేవుని యందు భయభక్తులు కలిగి బహు దాన ధర్మాలు చేస్తూ ఉంటే ఇంకొక ప్రాంతంలో పేతురు ప్రార్థనలో ఉన్నప్పుడు వెంటనే పేతురుకి పరిశుద్ధాత్మ దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా అన్నాడు ఇదిగో ముగ్గురు వ్యక్తులు వస్తా ఉన్నారు ఆ ముగ్గురితో పాటు నువ్వు వెళ్ళాలి అని చెప్పి అన్నాడు ఎందుకు అని చెప్పి వెంటనే మిద్దు మించి దిగి వచ్చేటప్పుడు బయట కనిపించారు మీరు వెతుకుతున్న మనిషిని నేనే అన్నాడు మీకు ఎలా తెలుసు సార్ అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఏం చేస్తున్నాడు నడిపిస్తున్నాడు పేతురు మిద్దె మీద ప్రార్థన చేసుకుంటే ముగ్గురు వ్యక్తులు వస్తూ ఉన్నారు వాళ్ళతో నువ్వు వెళ్ళాలి అని చెప్పి అన్నాడు వెంటనే దిగి చూసేటప్పుడు ముగ్గురు ఉన్నారు నేనే మీరు వెతుకుతుంది నేనే అనేటప్పటికి వాళ్ళు చెప్తున్నారు కొర్నేలి అనే నీతిపరుడు ఉన్నాడు అతనితో దేవుడు మాట్లాడాడు నీ దగ్గరికి వెళ్ళమని పేతురు దగ్గరికి వెళ్ళమని అంట పేతురు నేనే అని చెప్పి కొర్నేలి దగ్గరికి వెళ్ళి సువార్తను ప్రకటించినట్లు మనం చూస్తున్నాం సో అదే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కూడా అలా నడిపిస్తున్నాడా ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు ప్రభుని అరణ్యంలో శోధింపబడుటకు నడిపించిన పరిశుద్ధాత్మ దేవుడు ఫిలిప్పును ఒక వ్యక్తి ఒక నపుంసకుడైన వ్యక్తి యెషయా గ్రంథం చదువుతున్నా అక్కడున్న వధింపబడిన గొర్రెపిల్ల ఎవరో అర్థం చేసుకోలేకపోతున్నారని చెప్పి ఆ వధింపబడిన గొర్రెపిల్ల యేసే అని చెప్పడానికి ఫిలిప్పును నడిపించినట్లుగా నిన్ను పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తున్నాడా అదేవిధంగా మనం చూసినట్లయితే పేతురు భక్తుణ్ణి నువ్వు వారితో పాటు వెళ్ళు అని ఆత్మదేవుడు నువ్వు అక్కడికి వెళ్ళు అని నడిపించినట్లు ఈరోజు నువ్వు కూడా నడిపించబడుతున్నావా ఆ స్థాయికి నువ్వు ఎదిగావా పాస్టర్ గారి పని అనుకుంటున్నారా అది పరిశుద్ధాత్మదేవుడు పాస్టర్ గారికి నడిపిస్తాడు పరిశుద్ధాత్మదేవుడు పౌలు భక్తుడు లాంటి వాళ్ళు నడిపిస్తాడు పరిశుద్ధాత్మదేవుడు పేతృభక్తుడు లాంటి వాళ్ళు నడిపిస్తాడు పరిశుద్ధాత్మదేవుడు నడిపించాలంటే వాళ్ళు గొప్ప సేవకులై ఉండాలి అని మీరు అనుకుంటున్నారా దేవుని యొక్క వాక్యం చెప్తుంది తెలుసా ఎంతమంది అయితే తన ఆత్మచేత నడిపింపబడతారో వారు దేవుని కుమారులు అనబడతారు అని ఉంది అంతేగాని ఏ పాస్టర్ గారు అయితే నడిపిస్తారో అని ఎక్కడ లేదు అంటే నీ జీవితంలో పేతుర్ని నడిపించిన పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కూడా అలా నడిపించాలని ఆశపడుతున్నాడు ఫిలిప్పును నడిపించిన పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కూడా అలా నడిపించాలని ఆశపడతా ఉన్నాడు మరి నువ్వు అలా నడవగలుగుతున్నావా ఒక శోధన ఎదుర్కోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో నిన్ను నడిపిస్తూ ఉన్నాడా ఒక సువార్త ప్రకటించడానికి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపిస్తూ ఉన్నాడా దేవుని పని కొరకు నిన్ను పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తూ ఉన్నాడా తప్పు చేయకు అని పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపిస్తూ ఉన్నాడా సంభవింపబోయే విషయాల గురించి నీకు తెలియజేస్తూ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపిస్తూ ఉన్నాడా ఎస్ ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపింపబడతారో వారు దేవుని కుమారులు అనబడతారు సో మనం ఎప్పుడైతే ఆత్మను పొందుకుంటామో అప్పుడే మనం నడిపింపబడతాం యోహాను సువార్త 16:13 ఒకసారి చూడండి అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును చూసారండి ఆ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు మిమ్మల్ని ఏం చేస్తాడంట సర్వ సత్యములోనికి నడిపించును ఎంతమంది అయితే ఆత్మచేత నడిపింపబడతారో వారు దేవుని కుమారులు కుమార్తెలు ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు ఎస్ ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతున్నావో అప్పుడే ఆయన మనల్ని సత్యంలోనికి నడిపిస్తాడు కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు నా లైవ్లో వీక్షిస్తున్న వారితో ఇక్కడున్న వారితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు క్రైస్తవ జీవితం అంటే కేవలం అప్పులు తీరిపోవాలి కష్టాలు తీరిపోవాలి సమస్యలు తీరిపోవాలి పెళ్ళైపోవాలి ఉద్యోగాలు చేయాలి వ్యాపారాలు చేయాలి రోగాలు తగ్గిపోవాలి అనుకున్నట్లుగా జరిగిపోవాలి ఇదే క్రైస్తవ జీవితం కాదు ఇవన్నీ కూడా జీవితంలో ఒక భాగం మాత్రమే ఇదంతా కేవలం ఈ లోకం మట్టుకు మాత్రమే కానీ వీటికంటే ముఖ్యమైనది దేవుడు మన దగ్గర ఎక్స్పెక్ట్ చేస్తుంది నువ్వు ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడు నువ్వు ఒక గ్రోయింగ్ క్రిస్టియన్గా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు దేవుడు ఈ మాటలు దీవించును గాక